నమస్కారం అండి, ది షో కృష్ణ, యువర్ నైన్టీస్ కిడ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. నెక్స్ట్ టైం మీరు ఏదైనా బయట ఊరికి ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటే, ఎవరైనా మీ రిలేషన్స్ నా కోసం ఈ బ్యాగ్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసిందంటే దయచేసి ఒప్పుకోవద్దు. వాళ్ళు ఎంత క్లోజ్ అయినా సరే, డోంట్ బిలీవ్ సచ్ పీపుల్, ఈవెన్ దో దే మే బీ యువర్ క్లోజ్ రిలేటివ్స్ ఆర్ బ్లడ్ రిలేషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు గురించి చదివాను. ఏ కపుల్ వాళ్ళు వచ్చి, ఒక ముస్లిం కపుల్ షరీక్ ఖురేషీ అండ్ ఒనీబా ఖురేషీ, వీళ్ళకి పెళ్ళి అవుతుంది. వీళ్ళు వచ్చి హనీమూన్కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ ఆంట్ మిసెస్ తబూసం ఖురేషీ వచ్చి స్పాన్సర్ చేస్తున్నారు. లైక్ మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళండి, నేను డబ్బులు ఇస్తాను, ఎంతైనా సరే గో టు ఖతార్, ఖతార్కి హనీమూన్ వెళ్ళండి, నేను ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పి వీళ్ళు ఫోర్స్ చేస్తుంది. వాళ్ళు, మేము ఆల్రెడీ ఒకసారి హనీమూన్కి పోయి వచ్చాము, వద్దు, ఆల్రెడీ మా భార్య ప్రెగ్నెంట్గా ఉందని చెప్తున్నాడు షరీక్ ఖురేషీ. అయినా వాళ్ళ ఆంట్ వచ్చి ఇన్సిస్ట్ చేస్తూనే ఉంది, పర్వాలేదు, ఏం పర్వాలేదు, సెకండ్ టైం వెళ్ళండి, సెకండ్ హనీమూన్ లాగా వెళ్ళండి, నా కోసం వెళ్ళండి అని చెప్పి. ఫస్ట్ అసలు తను ఒప్పుకోనే లేదు. ఏం చెప్పాడంటే, నాకు ఇప్పుడు చెప్తున్నారు, నేను 1 వీక్ హాలిడే అప్లై చేయాలి ఆఫీస్లో, కష్టము దొరకదని. మళ్ళీ వీళ్ళ ఆంట్ ఎక్కువ ప్రెషర్ చేస్తానని సరే ఒప్పుకున్నాడు. నేను ఓకే, ఐ విల్ అప్లై ఫర్ అ లీవ్ అండ్ ఐ విల్ గో టు ద హనీమూన్ అని చెప్పి. వాళ్ళ వైఫ్ అందరు ప్యాక్ చేస్తుంటారు, దే ప్యాక్డ్ ఇట్ ప్యాక్ ద లగేజ్ అండ్ దే ఆర్ వే టు ఎయిర్పోర్ట్. బెంగళూరు వరకు వెళ్ళి మళ్ళీ బెంగళూరు నుంచి ఖతార్కి ఫ్లైట్. బెంగళూరులో ఏమైందంటే, ఆల్రెడీ బెంగళూరులో ఒక ఆయన ఒక అతను వచ్చి వాళ్ళు బోర్డ్ చేసేటప్పుడే ఈ వాళ్ళ ఆంట్ తబూసం వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి ఒక బ్యాగ్ లాగా ఇచ్చింది, ఇది వచ్చి నువ్వు చెప్పే ప్లేస్లో ఇచ్చేయని చెప్పి. తనకప్పుడే వాళ్ళ షరీక్కి డౌట్ వచ్చింది, లేదు ఇని నాకు మాకెందుకు పెడుతున్నారు, మాకు వాళ్ళు ఒక బ్యాగ్ ఉందంటే, లేదు లేదు ఇది చాలా ఇంపార్టెంట్, మీరేం భయపడాల్సిన అవసరం లేదని ఇచ్చినారు. సో హీస్ ఆల్సో టేకింగ్ ద బ్యాగ్ విత్ హిమ్ అండ్ దట్టు. మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాక సడన్లీ వన్ అదర్ గాయ్ ఇస్ కమింగ్ అండ్ సేయింగ్, ఈ బ్యాగ్ చెక్ చేసి ఈ బ్యాగ్ వచ్చి ఇంకా క్లోత్స్ని ఫిల్ చేయండి, ఫిల్ మోర్ క్లోత్స్ ఇన్ ఇట్, ఖాళీగా వద్దని చెప్పి చెప్తున్నారు. దీంతో షరీక్కి కన్ఫర్మ్ అయిపోయింది ఇదితో తప్పు జరుగుతుందని చెప్పి. వెంటనే ఆంట్కి ఫోన్ చేసి, ఇది నాకు సరిగా పడలేదు, ఈ బ్యాగ్ తీసుకెళ్ళండి, నేను తీసుకెళ్ళను నాతో పాటు అని చెప్పి. తను వచ్చి, లేదు లేదు మీరు ఏం భయపడకండి, ఇది జస్ట్ టొబాకో ప్రొడక్ట్స్, సిగరెట్ ఇట్లాంటివే ఉన్నాయి, ఆడ వాళ్ళకి ఇచ్చేయండి చాలు, ఇదేం ఇల్లీగల్ కాదని చెప్తున్నారు. జస్ట్ బికాస్ దే బ్లైండ్లీ ట్రస్టెడ్ అవర్ ఆంట్ తీసుకెళ్తున్నారు. అండ్ ఖతార్లో డోహాలో ఎయిర్పోర్ట్ దిగుతానే అఫీషియల్స్ ఆఫ్ కాట్ దెమ్ బ్యాగ్ అంతా కట్ చేసి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు. చేస్తానే దే ఆర్ ఫైండింగ్ దిస్ హషీష్ అంటే ఈ గంజాలోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్, ఇది వచ్చి కనబెడుతున్నారు ఒక బార్ లాగా. ఇట్ వాజ్ అరౌండ్ 4.1 kilograms ఆఫ్ హషీష్ ఇన్ ఎన్క్లోజ్డ్ ఇన్ దిస్ బ్యాగ్. వెంటనే వచ్చి వాళ్ళని ఒక డార్క్ రూమ్ తీసుకెళ్ళి వాళ్ళని ఫుల్ ఇంట్రాగేట్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు, మీ కాంటాక్ట్స్ ఏంటి, మీకు ఇచ్చింది ఎవరు, మీరు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయమన్నారు, ఆ మనిషి పేరేంటి, చాలా అడిగారు. కానీ కపిల్కున్న ఒకే ఒక ఆన్సర్ వచ్చి, ఇది మా ఆంట్ ఇచ్చింది చెప్పి ఒకటే ఆన్సర్తో ఉన్నారు. ద కోర్ట్ డింట్ ద ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నమ్మలేదు. సో దే హ్యావ్ సెండ్ దెమ్ టు ప్రిజన్. జూలై 2019లో వాళ్ళని ప్రిజన్కి పంపిస్తున్నారు. పాపం ఆల్రెడీ తను ఒక ప్రెగ్నెంట్ లేడీగా ఉంది, అయినా వెళ్ళి తనకు ఒక సెపరేట్ సెల్, ఒక సెపరేట్ సెల్ ఒనీబాకు ఒక సెపరేట్ సెల్, షరీక్ ఒక సెపరేట్ సెల్ ఇచ్చి వాళ్ళని సెంటెన్స్ చేశారు. సో అప్పటి నుంచి వాళ్ళకి ఒక నరకయాతనైనా చెప్పాలా, తను ఒక లేడీ ప్రెగ్నెంట్గా ఉండి తను కష్టపడి జైల్లో, ఈవెన్ షీ డెలివర్డ్ బేబీ ఇన్ ద జైల్ ఇట్ సెల్ఫ్ 10th month. అండ్ దట్ టూ పాప పుట్టాక వాళ్ళ ఫాదర్ షరీక్ వచ్చి 8 months దాకా వాళ్ళ కూతుర్ని చూడలేకపోయారు. ఎందుకంటే ప్రిజెంట్ రూల్స్లో 1 ఇయర్కి 4 times వీళ్ళకి కలిసొచ్చు అని చెప్పి ఒక రూల్ ఉంది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ దెమ్సెల్స్ ఆల్సో. ఇన్ ద మీన్ టైమ్ షరీక్ వాళ్ళ ఫాదర్ వచ్చి ఇండియాలో వచ్చి ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు. హీ హాజ్ వెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీస్
అండ్ దే ఆర్ అపీలింగ్ ఫర్ జస్టిస్. నార్కోటిక్స్ బ్యూరోకి వెళ్ళారు, మళ్ళీ ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వమని చెప్పారు, చాలా జరిగి అట్ లాస్ట్ వాళ్ళకి జస్టిస్ అనేది సర్వ్ అయింది ఆఫ్టర్ 1 ఇయర్ అండ్ 10 మంత్స్. 1 ఇయర్ అండ్ 10 మంత్స్ వచ్చి ప్రిజన్లోనే ఉన్నారు. అండ్ రీసెంట్లీ April 17, 18 టైంలో ఇండియాకు వచ్చారు, ముంబై నుంచి ఫ్లైట్ బోర్డ్ చేసుకుని వచ్చారు. సో ఇదంతా ద ఎంటైర్ కల్ప్రిట్ ఇన్ దిస్ కేస్ ఇస్ అవర్ ఆంట్. వాళ్ళ ఆంట్ని నమ్మడం వల్ల గుడ్డిగా ఇంత దూరం వచ్చింది అని ఇది వచ్చి ఒక పెద్ద నైట్ మేర్ లాగా వాళ్ళ లైఫ్లో ఇప్పుడు మర్చిపోలేరు. ఒక ఫస్ట్ డాటర్ బర్త్ని కూడా చూడలేకపోయాడు వాళ్ళ హస్బెండ్. సో ఇట్స్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్స్ వెరీ హెల్లిష్ నైట్ మేర్, ఎవరికి రాకూడదు ఇట్లాంటి పరిస్థితి. సో డెఫినెట్లీ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్. మీరు కాబట్టి ఎయిర్ ట్రావెల్ చేస్తే ఎవరి గురించి ఎవరు మీరు ఎంత క్లోజ్ అయినా ఎవరు నమ్మకండి, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, డోంట్ పుట్ యువర్ లైఫ్ ఇన్ రిస్క్. వీళ్ళకి జస్టిస్ దొరికింది కాబట్టి ఓకే, బికాస్ తన దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి, వాళ్ళ ఆంట్ మాట్లాడిన ప్రతిది వచ్చి తను రికార్డ్ చేశారు కాబట్టి అట్ లాస్ట్ ఇట్ హాస్ హెల్ప్డ్ హిమ్ టు ప్రెజెంట్ ఎవిడెన్స్ దట్ దర్ ఇన్నోసెంట్. సో దీనివల్ల దేవర్ ప్రూవ్డ్ ఇన్నోసెంట్ అండ్ బయటకు వచ్చేసారు. ద కోర్ట్ హాస్ ఎగ్జామినేటెడ్ హిమ్ అండ్ ద ఖతార్ కోర్ట్ హాస్ సెడ్ వాళ్ళకి ఇట్లాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, దే వర్ జస్ట్ సర్వింగ్ అస్ అ కొరియర్స్ ఫర్ దెమ్ అని చెప్పి మెయిన్ కల్ప్రిట్ని పట్టుకొని జైలేశారు. సో నెవర్ ఎవర్ అక్సెప్ట్ అన్నోన్ ప్యాకేజ్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ పార్సెల్ ఫ్రమ్ సమ్ వన్ హూ సేస్ డ్రాప్ ఇట్ అండ్ గివ్ టు సమ్ వన్ ఓవర్ దేర్ రిలేషన్కి అని ఎప్పుడు మీరు నమ్మకండి. సో ఇట్స్ జస్ట్ అ కేస్ అండ్ ఆల్వేస్ బీ సేఫ్ అండ్ డోంట్ ఫాలో ఇన్ సచ్ స్కామ్స్. సో దట్స్ మై వీడియో ఫర్ టుడే. అండ్ ఈ కేసు గురించి నేను లింక్ పెడతాను, చాలామంది తెలిసి ఉంటుంది, ఫిర్ ఇంట్రెస్టెడ్ కీప్ దాని గురించి చదవండి. అండ్ థ్యాంక్ యూ గైజ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ యూఆర్ సపోర్టింగ్ మీ వెరీ మచ్. అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నేను ఎట్లాంటి టాపిక్స్లో చేయాలా, ఎట్లాంటి టాపిక్స్ మీకు ఇష్టము, అండ్ లెట్ మీ నో అబౌట్ ఇట్. ఐ విల్ స్టడీ అబౌట్ ఇట్ అండ్ ఇఫ్ ఐ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ అ వీడియో ఆన్ దట్. కైండ్లీ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ పోస్ట్ ద టాపిక్ ఇన్ ద కామెంట్. ఐ విల్ డెఫినెట్లీ గో త్రూ ఇట్ అండ్ థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ద కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శివకృష్ణ 90s కిడ్ సైనింగ్ ఆఫ్ ఆల్. బై బై.